విజ్ఞాన శాస్త్రం ద్వారా ఎన్ని కొత్త ఔషధాలను కనుగొన్నప్పటికీ కొత్త శస్త్రచికిత్స పద్ధతులు పెరిగే కొద్దీ వ్యాధులు విస్తరిస్తాయి విద్వంసం పెరుగుతుంది దీని వివరణ ఏమనగా విజ్ఞాన పురోగతి వల్ల జరిగే ప్రతి కొత్త ఆవిష్కరణతో ప్రకృతిలో అనేక అవాంఛిత దుష్ప్రభావాలు సృష్టించబడతాయి ప్రతి సంవత్సరం వైద్య శాస్త్రజ్ఞులు కొత్త వ్యాధులను కనుగొన్నామని చెబుతారు వైద్య శాస్త్ర పురోగతి యొక్క మైలురాళ్ళుగా వర్ణిస్తారు ఈ కొత్త వ్యాధులు వైద్య పరిశోధనల దుష్ప్రభావాలు కూడా కావచ్చు కానీ ఎవరు ఆ విషయం విశ్లేషించరు పరిశోధన చేయనివ్వరు ఉదాహరణకు ప్రస్తుత కరోనా మహమ్మారి కూడా వైరాలజీ ప్రయోగశాలలో పరిశోధనల ప్రతిఫలం అని ఒక వాదన ఉంది ప్రమేయం ఉన్న ప్రభుత్వాలు వారి వాటా ఉన్నందున నిజం బయటకు రానివ్వరు విజ్ఞానం వినాశానికి కారణమనే దానికి అనేక ఉదాహరణలు ఉన్నాయి వాటిలో రెండు చూద్దాం శాస్త్రీయ పురోగతి వల్ల గ్లోబల్ వార్మింగ్ కారణంగా ఆర్కిటిక్ మంచు కరుగుతోంది ఈ కారణంగా అనేక వైరస్లు మరియు బ్యాక్టీరియాలు లక్షల సంవత్సరాల నుండి మంచులో స్తబ్ధ స్థితిలో ఉన్నవి బయటకు వస్తాయి భవిష్యత్తులో వాటి వల్ల కొత్త వ్యాధులు సంభవిస్తాయి రెండవది భూమిపై మరియు సముద్రంలో భారీ మొత్తంలో ప్లాస్టిక్ నిక్షేపాలు ఏర్పడుతున్నాయి దీనివల్ల చెట్ల పెరుగుదల మరియు సముద్ర జీవనం రెండూ ప్రభావితమవుతున్నాయి వీటిని తినడం వల్ల మానవ ఆరోగ్యం ఎలా ప్రతికూలంగా ప్రభావితమవుతుందో తెలియదు వైద్య విజ్ఞానం యొక్క పురోగతి వల్ల ఎక్కువ వ్యాధులు వస్తాయని అర్థం చేసుకున్న వారు పిచ్చిగా దూసుకు వెళ్ళిపోకుండా వారి వైద్య విధానంలో అమ్మ ఇచ్చిన వైద్య పరిష్కారాలను చేర్చి సర్వ మానవ శ్రేయస్సుకు దోహదపడాలి ఓం శక్తి ఈ వీడియోని లైక్ చేయండి మిగతా వారికి కూడా ఈ లింక్ని షేర్ చేయండి బంగారమ్మ తెలుగు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఓం శక్తి